హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నాకు తెలుసు మీరందరూ కూడా ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తూ ఉంటారని బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నలుగురు నామినేషన్లో ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎలిమినేషన్లో ట్విస్ట్ ఉండబోతుందా అనేంతగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ అనేది జరగబోతుందనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవిక్షన్ పాస్ అనేది ఎలా యూజ్ చేస్తారనేదే చాలా ఉత్కంఠభరితంగా సాగబోతోంది ఇక మనం ఓటింగ్లో కానీ చూసినట్లయితే ఈసారి ఓటింగ్ అనేది చాలా అంటే చాలా టఫ్ ఫైట్ అయిందనే చెప్పాలి ముఖ్యంగా అఖిల్ అండ్ మోనాల్ ఇద్దరికీ చాలా టఫ్ ఫైట్ అనేది జరిగింది నిజానికి మోనాల్ నామినేషన్లో ఉన్నప్పుడు అఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా మోనాల్కే ఓటింగ్ వేసేవారు అయితే ఈసారి హారిక ఫ్యాన్స్ అలాగే అభిజిత్ ఫ్యాన్స్ అందరూ కూడా మొనాల్కి హర్యానాకి కూడా ఓట్లు అనేవి స్ప్లిట్ చేశారు అలాగే మరోవైపు అఖిల్కి సొహైల్ ఫ్యాన్స్ కానీ అలాగే బయట ఉన్న మహబూబ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా అఖిల్కి ఓటేయడం వేయడం అనేది జరిగింది ఇక మనం చూసినట్లయితే నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ని బట్టి అలాగే జిఎన్ఎన్ పోలింగ్ అలాగే రీసెర్చ్ని బట్టి కొన్ని అనలిటికల్ సైట్స్ని బట్టి ఎప్పుడు కూడా నేను మీకు ఓటింగ్ పర్సంటేజ్ అనేది చెప్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తూ ఉంటాను ఇది కేవలం నా గెస్సింగ్ మాత్రమే ఇలాగే జరగాలని రూల్ అయితే లేదు ప్రతి వారం కూడా నేను ఎలిమినేషన్ వీడియో అనేది చెప్పేది కేవలం నా గెస్సింగ్ వర్క్ మాత్రమే ఇక ముందుగా చూసినట్లయితే మనం టాప్ పొజిషన్లోకి చాలా టఫ్ ఫైట్ అనేది జరిగింది మొనాల్ అండ్ అఖిల్ ఇద్దరి మధ్యలోనే ఒక హ్యూజ్ ఓటింగ్ అనేది జరిగింది ఇద్దరికి కూడా ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు మోనాలకి అయితే అసలు గతంలో చాలాసార్లు నామినేషన్లో ఉంది ఎప్పుడూ లేని విధంగా ఒక హ్యూజ్ ఓటింగ్ అనేది జరిగింది తన పర్సంటేజ్ని కూడా ఓటింగ్ పర్సంటేజ్ని కూడా పెంచుకుంది ఇద్దరికీ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు ఓటింగ్ అనేది జరిగింది ఫైనల్ డే ఓటింగ్ని చూస్తే నేను తీసిన యావరేజ్ ప్రకారం చూస్తే అఖిల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు సేఫ్ జోన్లో ఉన్నాడు సో అఖిల్ ఈజ్ సేఫ్ ఇక తర్వాత కాస్త స్వల్ప తక్కువ ఓట్ల తేడాతో ఇద్దరికి కూడా చాలా స్వల్ప ఓటింగ్ తేడా అనేది నేను చూశాను మోనాల్ సెకండ్ ప్లేస్లో ఉంది సో మోనాల్ కూడా సేఫ్ జోన్లోనే ఉంది వీళ్ళిద్దరికీ మాత్రం డౌటే లేదు అయితే ఏదైనా ట్విస్ట్ ఇస్తే మాత్రం మిస్డ్ కాల్ డేటా ఆధారంగా మనం చెప్పలేం ఇక ఇక్కడే అసలు మ్యాటర్ కూడా ఉంది ఏంటంటే అవినాష్కి ఇంకా హర్యానాకి వీళ్ళిద్దరి మధ్యలోనే గట్టి పోటీ అనేది చూసాం ఇద్దరికీ కూడా పద్దెనిమిది శాతం నుంచి ఇరవై శాతం వరకు దాదాపుగా ఈక్వల్ ఓటింగ్ అనేది జరిగింది వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది మరి అది ఎలా ప్లాన్ చేస్తారు అనేది చాలా ఆసక్తికరం ఇక్కడ మీకు షాకింగ్ అనే టైటిల్ ఎందుకు పెట్టాను అంటే ఏదైనా జరగచ్చు నాలుగైదు ఆప్షన్స్ ఉన్నాయి చెప్తాను జాగ్రత్తగా వినండి అవినాష్ ఎలిమినేట్ అయితే ఎవిక్షన్ ప్రీ పాస్ వాడి సేఫ్ అవుతాడు అప్పుడు నో ఎలిమినేషన్ ఉంటుంది అంటే మరో వారం పాటు ఇదే ఏడుగురు బిగ్ బాస్ హౌస్లో ఉంటారన్నమాట నెంబర్ టూ ఏంటి అంటే అవినాష్ సేఫ్ అయ్యి హర్యానా ఎలిమినేట్ అయితే అప్పుడు కూడా అవినాష్ ఎవిక్షన్ పాస్ని కావాలంటే ఎవరికైనా వాడచ్చు అని కనుక బిగ్ బాస్ చెప్తే అంటే స్టేజ్ పైన నాగార్జున ఆప్షన్ ఇస్తే అవినాష్ హర్యానా కోసం పాస్ వాడితే అప్పుడు కూడా నో ఎలిమినేషన్ అనేది ఉంటుంది మరి అలా ఏదైనా ట్విస్ట్ ఇస్తారా అనేది మనం చూడాలి ఇక నెంబర్ త్రీ ఏంటి అంటే అవినాష్ ముందుగానే సేఫ్ చేసేసి హర్యానా ఇంకా లేదా మోనాలి ఇద్దరి మధ్యలో కనుక ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరిపితే అప్పుడు కూడా అవినాష్ని అడగచ్చు ఎవరు ఎవరికి ఎలి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది నువ్వు వాడతావు అని అప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు ఒకవేళ అప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వకపోతే లీస్ట్లో ఓటింగ్లో హర్యానా ఉంది కాబట్టి హర్యానా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ ఫోర్ ఆప్షన్ ఏంటంటే అవినాష్ ముందుగానే అవిక్షన్ ఫ్రీ పాస్ని వాడేసుకుంటే అంటే ఏదైతే ఎలిమినేషన్ ప్రాసెస్ జరగక ముందే అవినాష్ ఈ ఫ్రీ పాస్ని వాడుకుంటావా లేదా వాడుకుంటానంటే ముందే చెప్పాలి లేదంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పాస్ చెల్లదు అని ఇలా కానీ రూల్ పెట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ జరిపితే మాత్రం అప్పుడు ఎవరైనా ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఏంటంటే అఖిల్ అర్యానా మోనాల్ మధ్యలోనే అంటే తను ఫ్రీ పాస్ వాడేసుకుంటే వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరగచ్చు ఏదైనా జరగచ్చు హర్యానా లీస్ట్ ఓటింగ్ కాబట్టి అప్పుడు హర్యానా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ పాస్ వాడుకోని అని కాస్త కాన్ఫిడెన్స్తో చెప్తే ఒకవేళ మిస్డ్ కాల్ ఓటింగ్లో అవినాష్ కింద ఉంటే మాత్రం అవినాష్ కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు పాస్ వేస్ట్ అయిపోవచ్చు ఇక్కడే హౌస్లో ఈ వారం నో ఎలిమినేషన్ అనే ట్విస్ట్ కూడా ఇవ్వచ్చు ఎప్పుడైతే ఫ్రీ పాస్ వాడేసుకున్నానని చెప్తాడు అవినాష్ అప్పుడు నో ఎలిమినేషన్ ఉంది అంటే అప్పుడు అవినాష్ అనవసరంగా నాకు పాస్ వేసి వేస్ట్ అయిపోయినట్లయినా అనే డౌట్ కూడా వ్యక్తం చేయొచ్చు కి ఈ సోదంతా ఎందుకు స్ట్రైట్గా ఒక గెస్సింగ్ అనేది చెప్పేయండి సార్ అని మీరు అడిగితే హర్యానా ఇంకా అవినాష్ వీళ్ళిద్దరి మధ్యలోనే నేను కలెక్ట్ చేసిన ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం హర్యానా కాస్త అవినాష్ కంటే అయితే కొద్దిగా స్వల్ప తేడా ఓటుతో వెనకబడే ఉంది అయితే మిస్డ్ కాల్ డేటా అనేది కీలకం కాబట్టి అవినాష్ కింద ఉండొచ్చు హర్యానా మేబీ కింద ఉండొచ్చు చెప్పలేం లీస్ట్లో ఉండొచ్చు అంటే ఎలా ఉంది అంటే ట్వంటీ పాయింట్ వన్ పర్సెంట్ హర్యానా ఉంటే ట్వంటీ పాయింట్ టూ పర్సెంట్ అవినాష్ ఇట్లా చాలా స్వల్ప తేడా ఉంది కాబట్టి మిస్డ్ కాల్ డేటా అనేది కీలకం ఈ మిస్డ్ కాల్ డేటా ప్రకారం చూస్తే నలుగురిలో మేబీ నలుగురిలో ఎవరైనా కూడా కాల్ తీసుకునే ఛాన్స్ బిగ్ బాస్కి ఉంటుంది ఆ టీంకి ఉంటుంది మరి వీళ్ళిద్దరిలో అయితే ముఖ్యంగా ఎవరికి కాల్ తీసుకుంటారు అనేది మనం వెయిట్ చేసి చూడాలి ప్రతి వారం నా గెస్సింగ్ చెప్పాలి కాబట్టి నేను కలెక్ట్ చేసిన యావరేజ్లో మళ్ళీ చెప్తున్నానండి నేను కలెక్ట్ చేసిన యావరేజ్లో అయితే హర్యానా లీస్ట్లో ఉంది ఎక్కువ ఛాన్సెస్ హర్యానా ఎలిమినేట్ అయిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ అవినాష్ని ఎలిమినేషన్ చేసి ప్రీ ఫాస్ కానీ వాడి యూస్ చేస్తే ఈసారి హౌస్లో నో ఎలిమినేషన్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను మరి చూద్దాం హర్యానాకి ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చినట్లు అవుతుంది అప్పుడు కానీ అలా చేస్తే సో ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనేది చాలా చాలా ఆసక్తికరం నేను నా క్విక్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా క్విక్గా మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఒక మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అఫ్ బై బాయ్ హాయ్ నేమ్ మీ జ్యోతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్